ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు చేసే రెసిపీ ఏంటో చూద్దాం రాజు గారు ఇవాల మా కోసం ఏ స్పెషల్ చూపించబోతున్నారు సలాడ్ అండి సలాడ్ సలాడ్ ఎలాంటి సలాడ్ చూపించబోతున్నారు రష్యన్ సలాడ్ ఓ రష్యన్ సలాడ్ రాజవండ్రిలో రష్యన్ సలాడ్ ఓకే ఓకే అండి మరి రష్యన్ సలాడ్ తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం రష్యన్ సలాడ్ తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు అర కప్పు ఉడికించిన పచ్చి బఠానీలు అర కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు అర కప్పు ఉడికించిన బీన్స్ అర కప్పు యాపిల్ ఒకటి పైనాపిల్ ముక్కలు అర కప్పు ఫ్రెష్ క్రీమ్ అర కప్పు తేనె 2 టేబుల్ స్పూన్లు ఉప్పు చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూన్ పంచదార చిటికెడు రష్యన్ సలాడ్ తయారీ కోసం పదార్థాలను చూశారు కదండి స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి బాగుందిస్తారా బంగాళదుంపలు పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ అండి సో అన్ని ఒకే సైజ్ ఉండేలా చూసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి ఓకే సో ఇక్కడ వరకు అంత వరకు ఓకే సో బౌల్ లో బంగాళదుంప ముక్కలు ఓకే ఉడికించిన పచ్చి బఠానీలు ఓకే క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ఓకే పైనాపిల్ ముక్కలు అలాగే యాపిల్ ముక్కలు ఓకే సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కౌంటింగ్ ఫ్రూట్స్ వెజిటబుల్ మిక్స్ లో ఉంటుందా రాజు గారు కొంచెం ఇది అవునండి అలా పోతుంది సో ఇక్కడ మనం వెజిటేరియన్ కాబట్టి క్రీమ్ తర్వాత కొంచెం తేనె మనం యాడ్ చేసుకుంటాం లేదంటే ఇంకొంచెం అంటే ఎక్కువ క్రీమిష్ గా ఉండాలనుకుంటే వైట్ సాస్ మనం ఇద్దరు చాలా సార్లు చూపించాం కదా ఇందులో మయోనైస్ సాస్ మనం వాడకూడదా అంటే అది ఎగ్ కలర్ ఓకే కాబట్టి మనం ఇక్కడ వాడట్లేదు సో కావాలంటే వెజ్ మైనస్ సాస్ వాడుకో ఓకే ఓకే సో ఫ్రెష్ క్రీమ్ చేస్తున్నారా అవును కొద్దిగా ఉప్పు ఓకే మిరియాల పొడి అలాగే కొద్దిగా పంచదార ఓకే సో పైనాపిల్ ఉంది కాబట్టి మనకు ఆ పులుపు తెలుస్తూ ఉంటుంది యాపిల్ ముక్కలు కూడా ఉన్నాయి యాపిల్ ముక్కలు కూడా ఉన్నాయి ఓకే సో వీటిని బాగా కలిపేసి కాసేపు పక్క నుంచి మనం చల్లగా సర్వ్ చేస్తాం ఓకే సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సింపుల్ గా చేసేసుకోవచ్చు అయితే మనం యాడ్ చేసుకునే క్రీమ్ గాని లేదా సాస్ ని బట్టి గాని మనకి కొంచెం ఆ టేస్ట్ లో వేరియేషన్స్ అనేది ఉంటుంది తెలుస్తుంది ఓకే ఓకే సో ఈ సలాడ్స్ అంటే ఎన్ని రకాల కాంబినేషన్స్ చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా మనము పచ్చివి ఉడికించినా కూడా సో కాబట్టి ఇలా హనీ బేస్ ఇస్తే బాగుంటుందేమో కదా అవునండి చూసారు కదండి చాలా సింపుల్ గా సలాడ్ రెడీ మరి టేస్ట్ చూసే ముందు రష్యన్ సలాడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం రష్యన్ సలాడ్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉడికించిన పచ్చి బఠానీలు ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన బీన్స్ యాపిల్ ముక్కలు పైనాపిల్ ముక్కలు ఫ్రెష్ క్రీమ్ ఉప్పు మిరియాల పొడి పంచదార వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి ఆపై తేనెతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే రష్యన్ సలాడ్ రెడీ